हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अमित शर्मा एडिट्स। को इला ब्लैक का स्मूथ का लेने फोटो नहीं, इला का वाइट का स्मूथ का यला చేసుకోవాలి అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో, చాలా స్మూత్ గా మన ఫేస్ ని చాలా అంటే చాలా స్మూత్ గా ఎలా చేసుకోవాలి, వైట్ గా అయితే ఎలా చేసుకోవాలి, అది కూడా పిక్సార్ట్ యాప్ లో ఎలా చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పిక్సార్ట్ యాప్ లో చూపించాను నేను ఇంకో వీడియో, ముందుగానే ఇంకో వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అదైతే స్నాప్సీడ్ యాప్లో పింపుల్స్ ఎలా రిమూవ్ చేయాలి, అలాగే ఫేస్ వైట్ ఎలా చేయాలో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అదైతే నా ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి వీడియోని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిక్సార్ట్ యాప్లో అయితే ఎలా చేయాలైతే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేయాల్సే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎందుకు కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే వీడియోకి పక్క ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే విధంగా ఉంటుంది, యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వచ్చాక ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ ఏ ఫోటో ఉందో దాని మీద ట్యాప్ చేయండి. మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఏ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి అయితే లైట్గా బ్రైట్నెస్ అయితే మంచిదని టూల్ మీద సెలెక్ట్ చేసుకుని ఆబ్జెక్ట్ ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక బ్రైట్నెస్ అనేది అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే బ్రైట్నెస్ ఎంత 57 అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి, చూసారు కదా బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసారు కదా మనం ఇప్పుడు ఫేస్ అనేది స్మూత్ చేద్దాం ఫ్రెండ్స్. ఫేస్ స్మూత్గా ఎలా చేయాలంటే ముందు ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకున్నాక బ్లర్ రంగు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా టూల్స్ అయితే ఉంటాయి, దాంట్లో బ్లర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్లర్ దాని పక్కన బ్లర్ రంగు ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఎరేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎరేజ్ సింబల్ దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లాస్ట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ రీస్టోర్ మీద క్లిక్ చేసి దానితో ఫుల్ పెట్టేయండి. ఇది సైజ్ తగ్గించుకొని కరెక్ట్గా ఎక్కడైతే స్మూత్ కావాలో అక్కడ ఇలా అడ్జస్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రెండ్స్, ఇదైతే చాలా జాగ్రత్తగా అయితే చేయండి, లేకపోతే మామూలుగా మనం ఎలా పడితే అలా చేస్తే ఇదంతా చాలా పాడైపోతుంది. ఎక్కడ స్మూత్ అవ్వాలో ఓన్లీ అక్కడే చేస్తే చేసుకోండి. తర్వాత ఇక్కడ నాయిస్ తిరిగి వచ్చేకైతే ఒపాసిటీ హిడెన్స్ అయితే తగ్గించి సైజ్ పెంచండి, లైట్గానే స్మూత్ చేయండి. ఇలాగైతే లైట్గా స్మూత్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా స్మూత్ అవుతుందో. ఇప్పుడైతే ఇక్కడ నెక్ మీద చూస్తారు కదా, ఇంక కూడా సాఫ్ట్గా చేస్తాను చూడండి. ఇప్పుడైతే మన సైజ్ అయింది పెంచుతున్నాను, చూసారు కదా ఎంత స్మూత్గా అయితే అవుతుందో. ఈ బ్లర్ టూల్ ఉపయోగించి మనం అయితే స్మూత్గా అయితే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ చేస్తే జాగ్రత్తగా చేయండి, లేకపోతే యూజ్ అవ్వదు మీకు ఇది. చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు టిక్ మార్క్ని క్లిక్ చేసుకోండి, చూసారు కదా స్మూత్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హెయిర్ అనేది అయితే కొద్దిగా ఆయిల్ పెయింట్ టైప్లోకి మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఫేస్ అనేది అయితే స్మూత్ చేసుకుంటే ఖచ్చితంగా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ దాని పక్క టూల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆయిల్ పెయింటింగ్ అని ఫ్రెండ్స్ దాని మీద ట్యాప్ చేసుకుని ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఒపాసిటీ అవన్నీ తగ్గించి లైట్గా హెయిర్ మీద అయితే అప్లై చేయండి. దానివల్ల ఏంటంటే ఒక కార్టూన్ టైప్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. కార్టూన్ అంటే మరి అంత కార్టూన్ కాదు, లైట్ లైట్గా చూస్తున్నారు కదా, ఒక ఆయిల్ పెయింటింగ్ టైప్లో వస్తుంది గడ్డం అంతా, చూసారు కదా. ఇక మళ్ళీ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటే వీడియో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే పక్క ఒక లైక్ వేసుకోండి, అలాగే ప్లీజ్ 1 మెంబర్కి షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.